हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल टेक पाठशाला इवा मो मत इनफर्मेशन तो मे मुझे वच्चा फ्रेंड्स फस्ट टाइम मन चैनल या वीडियो चूसा तो वीडियो किंद रेड कलर सब्सक्राइब अने बटन उ दाने क्लिक अला दिन पक्न बेल टैप आल नौकरी फ्रेंड्स दीन द्वारा एप्क मन चैनल या लेटेस्ट अपडेट्स पंदर सो यमात्र आलोचन टापिक फ्रेंड्स सो फ्रेंड्स इवा वीडियो वे మన గ్రామ నక్ష తెలంగాణలో గ్రామ నక్ష అనే టిప్పం కానీ అంటారు అదే మన ఏపీ సైడ్ అంటే గ్రామ పటం లేకపోతే ఎఫ్ఎంబి అంటారు సో నేను ఎఫ్ఎంబి గురించి ఆల్రెడీ చేశాను మీకు ఒక వీడియో ఉంటుంది సో చూడండి ఏపీ గురించి చేశాను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ గ్రామశాఖ మీ భూమి గ్రామ పటాన్ని డౌన్లోడ్ చేసుకున్నాను ఒక వీడియో అయితే చేశాను ఏపీ వాళ్ళు అయితే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి ఇలా చూసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు కాకపోతే ఏపీలో కొంచెం క్లారిటీ ఉంది ఇంకా తెలంగాణలో కూడా క్లారిటీనే ఉంది కానీ అన్ని విలేజెస్కి రాలేదు ఏపీలో అన్ని విలేజెస్కి వచ్చినాయి సో దీని వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు ఎవరైనా కొత్తగా భూమి కొనాల వాళ్ళకి అది ఈజీ అవుతుంది అది వాళ్ళ పేరు మీద ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు దాని హిస్టరీ కొంచెం తెలుస్తుంది బట్ కంప్లీట్ అంటే నేను అది చెప్పలేను కంప్లీట్గా అని దాని భరోసా అయితే ఇవ్వలేను సో ఎందుకంటే ఇంకా మాడిఫికేషన్ జరుగుతూ ఉన్నాయి సో ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణలో చూసుకుంటే మనకు సర్వే జరుగుతుంది కదా డీటెయిల్ మనం ల్యాండ్ సర్వే సో అందులో మాత్రం మనకి ఇక క్లియర్ అయిపోతుంది ఎందుకంటే అందులో ఉన్న చాలా వరకు సమస్యలు మాత్రం క్లియర్ అయిపోతాయి సో అది అయ్యేంతవరకు ఈ ప్రస్తుతం ఇది వాడుకోవాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇది గ్రామ నక్ష గురించి మన తెలంగాణలో ధరణిలో ఆప్షన్ అయితే ఉంది అది ఎలా చూసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే కామెంట్ చేస్తున్నారు బట్ చేయండి ఓకే మీకు అర్థం కాకపోతే చేస్తే ఓకే బట్ కాకపోతే ఆ వీడియోలోనే ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఎండ్ వరకు చూడండి ఎందుకంటే ఆ వీడియోలోనే మ్యాక్సిమం మిక్స్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది చాలామంది సగం వరకు చూసి ఆ తర్వాత కామెంట్ చేస్తున్నారు సో నేను అందరికీ ఇవ్వాలంటే కూడా కొంచెం లేట్ అవుతుంది సో ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి మీరు ఆ వీడియో ఎండ్ వరకు చూడండి ఎండ్ వరకు చూసినాక ఒకవేళ అర్థం కాకపోతే అప్పుడు హ్యాష్ట్యాగ్ టెక్ పాఠశాల అని పెట్టి మీరు ఏదైతే కామెంట్ చేయదలుచుకుంటున్నారో కామెంట్ చేయండి దానికి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను సో ఫ్రెండ్స్ ఇవాళ ధరణిలో మనం అంటే తెలంగాణ గ్రామ నక్ష అంటారు సో ఇప్పుడు ఆ గ్రామ నక్షని ఎలా చూసుకోవాలో మనం తెలుసుకుందాం సో అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి కొన్ని విలేజెస్కి వస్తున్నాయి ఇంకా అన్ని విలేజెస్కి రాలేదు మేబీ అది ఏంది టెక్నికల్ ఇష్యూ లేకపోతే ఇంకా దానికి సంబంధించి మ్యాప్ దొరకపోవడం అన్న తెలియదు సో కొన్ని విలేజ్ మాత్రం వస్తున్నాయి అది ఇప్పుడు చూపెడతాను మీకు సో కొంచెం క్లారిటీగానే ఉన్నాయి సో ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు ధరణి ఓపెన్ చేయగానే మీకు ఇలా వస్తుంది కదా అగ్రికల్చర్ అనే దాని మీద క్లిక్ చేయండి మీకు క్లిక్ చేయగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది దాని యొక్క వెబ్సైట్ ఇలా మీకు ఓపెన్ అవుతుంది ఓపెన్గానే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి బట్ లెఫ్ట్ సైడ్ కదండి కింద ఇక్కడ చూడండి ల్యాండ్ డీటెయిల్ సర్చ్ వ్యూ మార్కెట్ ఆఫ్ వాల్యూ మార్కెట్ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ఈసీ ఈ చలన డౌన్లోడ్స్ ఆన్లైన్ డాష్ బోర్డ్ కడెస్ట్రియల్ మ్యాప్స్ అని ఉంది సో ఇక్కడ మన ఏపీలో అయితే ఏ ఎఫ్ఎంబి అంటారు ఇక్కడేమో కడెస్ట్రియల్ మ్యాప్స్ అని అంటారు తెలంగాణలో సో తెలంగాణ ఇప్పుడు కడెస్ట్రియల్ మ్యాప్ని క్లిక్ చేస్తే మీకు ఆప్షన్ వస్తుంది సో చూశారు కదా సో మీకు ఇలా క్లిక్ చేయగానే మీకు ఇది మనకు మ్యాప్ అయితే మనకు కనిపిస్తుంది గూగుల్ మ్యాప్ సో దీంట్లో ఏంటంటే మీరు పర్టికులర్గా ఏదైతే విలేజ్ ఉందో ఆ విలేజ్ సర్చ్ చేయొచ్చు సో ఇప్పుడు నేను మా డిస్టిక్ విలేజ్ అంటే మా విలేజ్ని సర్చ్ చేస్తున్నాను సో డివిజన్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ డివిజన్ మీకు తెలిసే ఉంటుంది కదా సో మండల్ తర్వాత ఎంటర్ చేయండి తర్వాత విలేజ్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి విలేజ్ అంటే మీ విలేజ్ అని కాదు రెవెన్యూ విలేజ్ రెవెన్యూ విలేజ్ మీన్స్ మీ ల్యాండ్ ఉన్న విలేజ్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి మన విలేజ్ వేరే ఉంటుంది ఒక్కోసారి మన ల్యాండ్ ఉన్న విలేజ్ వేరే ఉంటుంది ఎందుకంటే కొందరు ఇప్పుడు వాళ్ళు ఆ పరిధిలోకి వస్తూ ఉంటాయి సో కొనుగోలు చేస్తూ ఉంటారు కాబట్టి సో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను మా విలేజ్ ఎంటర్ చేస్తున్నాను చూశారు కదా సో నేను ఎంటర్ చేయగానే ఇలా వచ్చింది సో ఇక్కడ చూశారు కదా మీరు గమనిస్తున్నారా సో ఇలా వచ్చింది ఇది సో కంప్లీట్ మా విలేజ్ మ్యాప్ ఇది ఇది కరెక్టే ఉంది ఎందుకంటే నాకు అవగాహన ఉంటుంది కూడా నేను చెప్తున్నాను సో ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ప్రతి సర్వే నెంబర్ ఉంటాయి కాదు కొన్ని సర్వే నెంబర్లు మాత్రం ఖచ్చితంగా మిస్ అయినాయి నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే నేను మ్యాప్స్లో చూసినప్పుడు కానీ ఫిజికల్ మ్యాప్ చూసినప్పుడు ఇందులో మ్యాప్లో కూడా చాలా సర్వే నెంబర్లు మిస్ అయినాయి మన హ్యాండల్స్ ఇంకా బై సర్వే నెంబర్ కూడా రావడం రాలేదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి బట్ ఇదే ఫైనల్ అయితే అనుకోకండి ఒకటి గుర్తు ఇది మాత్రమే ఫైనల్ అని అనుకోకండి ఎందుకంటే తెలంగాణలో డిజిటల్ సర్వే ల్యాండ్ డిజిటల్ సర్వే ఉంది కదా అదే విధంగా మాత్రం ఖచ్చితంగా అన్నిటికీ సమస్యలకి సొల్యూషన్ ఒక మనకు డిజిటల్ సర్వే మాత్రమే భూ సమగ్ర సర్వే అంటారు కదా సో అది సొల్యూషన్ మాత్రం ఇస్తుంది బట్ ఇది సొల్యూషన్ ఇవ్వదు కాకపోతే టెంపరీ సొల్యూషన్ అని అనుకోవచ్చు సో ఇప్పుడు చూడండి పర్టికులర్గా సర్వే నెంబర్ అయితే మనం ఒకటి ఎంటర్ చేద్దాం ఇప్పుడు మీరు ఇక్కడ జూమ్ కూడా చేసుకోవచ్చు ఆప్షన్ ఉంటుంది ఇలా జూమ్ చేసుకున్న కొద్దీ ఇంకా ఏమైనా సర్వే నెంబర్లు అన్నీ కనిపిస్తూ ఉంటాయి చెప్పాను కదా ఇలా కొన్ని కనిపించవు కాకపోతే కొన్ని కనిపిస్తూ ఉంటాయి సో ఇప్పుడు నేనైతే పర్టికులర్ సర్వే నెంబర్ అనుకుందాం ఇప్పుడు ఆ సర్వే నెంబర్ క్లిక్ చేద్దాం సో చూశారు కదా ఇప్పుడు 409102 అని ఉంది
సో అది దాదాపు 9 ఇన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి, అన్నీ కనిపిస్తూ ఉంటాయి మీకు చూడొచ్చు. ఇప్పుడు ఇంకోటి సర్వే నెంబర్ ఇద్దాం. ఇలా మీరు చూసుకుంటే మీ ల్యాండ్ యొక్క ఫిజికల్ మ్యాప్ అంటారు దీన్ని. సో ఇప్పుడు కావాలంటే మీకు ఈ మ్యాప్లో కూడా చూపెడతాను, మీకు శాటిలైట్ మ్యాప్ అంటారు కదా మనకు. సో లేయర్ మీద భువన్ ఇమేజ్ అనేది పెట్టుకోండి, అంటే భువన్ శాటిలైట్ మ్యాప్ వస్తుంది, మీకు గమనించవచ్చు ఇలా వస్తుంది. సో ఏంటంటే మీకు ఓవర్ వ్యూ అంటే టాప్ వ్యూ అంటారు దీన్ని. సో టాప్ వ్యూలోకి వెళ్ళి మీ ల్యాండ్ చూస్తే ఎలా ఉంటుందని ఉంటుంది. బట్ ఇందులో బై సర్వే నెంబర్ కూడా ఉంటాయి, బట్ ఆ బై సర్వే నెంబర్లు ఏంటంటే ఇంకా డివైడ్ చేయలే కాబట్టి మీకు కనిపిస్తలేదు. అంటే పటంలో డివైడ్ చేసి ఉంటే ఇందులో కనిపిస్తాయి. సో మీకు ఇలా మ్యాప్ అనేది చూపిస్తుంది. సో దీని యొక్క విస్తీర్ణం కూడా మీకు ఇక్కడ కింద కనిపిస్తుంది ఉంటుంది. సో చూడండి ఇక్కడ చాలా విస్తీర్ణం కూడా ఉంది. బట్ ఇక్కడ ఒక ఆప్షన్ ఉండేది వ్యూ టిప్పన్ అని ఉంటుండే, బట్ ఇప్పుడు రావడం లేదు. అది చూడండి, టిప్పన్ ఈజ్ నాట్ అవైలబుల్. టిప్పన్ అంటే ఒక మన కాగితం మీద మ్యాప్ కనిపిస్తుంటుండే, అది రావట్లేదు. సో చూడాలి. సో దీనివల్ల మేజర్ బెనిఫిట్ ఏంటంటే రేపు రోజున ఎవరైనా కొనే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఒక సెక్యూరిటీ అన్నట్టు. ఇందులో మనకు ఫిజికల్ మ్యాప్ ఉంటుంది అండ్ పహనీళ్ళలో వాళ్ళ పేర్లు ఉంటుంది, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ల పేరు ఉంటుంది. సో ఇలా మనకు సెక్యూరిటీ అన్నట్టు కొనే ముందు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ ల్యాండ్ కొన్న వాళ్ళకి ఏం బెనిఫిట్ అంటే, మనకి ఇప్పుడు బ్యాంకులు ఉంటాయి కదా, బ్యాంకులు ఏంటంటే తొందరగా మీకు లోన్స్ ఇస్తానికి ట్రై చేస్తాయి. ఎందుకంటే అన్నిట్లలో మీ పేరు ఉండడం ఎలాంటి ఇష్యూ లేకపోవడం వల్ల మీకు తొందరగా లోన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో దీనివల్ల ఇదే బెనిఫిట్ ఫ్రెండ్స్. సో ఇలా మీ విలేజ్ యొక్క గ్రామ నక్షన్ కానీ, గ్రామ పట్టణం కానీ, కెడస్ట్రియల్ మ్యాప్ కానీ, ఎఫ్ఎంబి మ్యాప్ కానీ ఇలా చూసుకోవచ్చు. సో కొన్ని విలేజ్ రావట్లేదు, బట్ అది ఎందుకు అనేది నాకు కూడా తెలియదు. బట్ నేను అడిగిన సమాచారం ప్రకారం ఏంటంటే వాళ్ళకి ఇంకా డేటా అవైలబుల్ లేదని అంటున్నారు, అంటే ఫిజికల్ మ్యాప్ ఇంకా రెడీ కాకపోవడం లేకపోతే దాంట్లో తప్పులు ఉండడం వల్ల వాళ్ళు అప్లోడ్ చేయలేదని తెలిసింది. సో ఇది ఫ్రెండ్స్ నేను ఇవ్వాలి మీకు ఈ వీడియోలో చెప్పాల్సింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, దీని ద్వారా మరిన్ని మంచి వీడియోస్ చేస్తానికి వీలుంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.